స్వప్నలోక్ కాంప్లెక్స్ లో మృతి చెందిన వారి మృతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మాసప్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఆరుగురు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఎమ్మెల్యే, పెద్ది సుదర్శన్ రెడ్డి అగ్ని ప్రమాదం ఘటన చాలా బాధాకరమని, మృతులంతా ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్న వయసు పిల్లలని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని, సంఘటన పట్ల ముఖ్యమంత్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంత ప్రయత్నం చేయాలని అంత ప్రయత్నం చేస్తాం. వాళ్ళు భయానికి పోయారు. ఒక భూమిలో ఆ భూమిలో ఉండితే తలుపులు పెట్టుకుని ఆక్సిజన్ అమలు చేసినటువంటి సంఘటన. బట్ అధికారులు ఎంత టీవీలో చూసి ఎంత ప్రయత్నం చేయాలో చేసినారు. బట్ వాళ్ళకి ఏంటంటే సరిగ్గా ఆక్సిజన్ అందక ఆ దమ్ము ఆడక జరిగినటువంటి సంఘటన. బట్ అన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేశారు. ఆమె మన కవిత ఎంపీ గారు, మాధవ్ కవిత గారు, ఆమె ఫోన్ చేశారు. శంకర్ నాయక్ చేశారు. ఇవన్నీ చెప్పిన తర్వాత మేము వెంటనే అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి అందరం కూడా సరే వాళ్ళకి ఏమి తీసుకుంటూ పోయిన వాళ్ళని అయితే తెచ్చే పరిస్థితి లేదు, బట్ మీ కుటుంబాలను ఆదుకోవడానికి చేయండి అని చెప్పుకుంటూ ఆ విధంగా ఏం చెప్పలేదు. నేను సీఎం గారితో మాట్లాడి, కేటీఆర్ గారితో మాట్లాడి మీకు ఎంత సహాయం అందరూ చేస్తామనేది ఒకటి. రెండోది ఆ క్యూనెట్ అనే చూసి సంస్థ ఏదో వచ్చిందో దాంట్లో మనోళ్ళు చాలామంది మోసపోయినారు. ఇక్కడ మీ దగ్గర కావచ్చు, లేకపోతే ఖమ్మం కావచ్చు, ఈ వాళ్ళని కూడా చాలా సీరియస్గా తీసుకున్నాం. ఆయన ఏదైనా సర్వీస్ పెట్టారు వాళ్ళ మీద కూడా ఇప్పటికీ 3 కేసులు చేశారు. అయితే ఆ బాధితులు వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అమాయకంగా తెలుగుగా 3-4 లక్షలు పెట్టి వాళ్ళు అక్కడ పోయి ఉంటారు. బట్ అవన్నీ కేసులు కూడా రిజిస్టర్ చేయించింది. తర్వాత ఆ కేసెస్ కూడా అదంతా కొనుక్కొచ్చిన తర్వాత అక్కడ దాంట్లో కూడా సాయం అందుతుంది. ప్రభుత్వ పరంగా ఎంత సాయం చేయాలో ముఖ్యమంత్రి గారు అది సాయం చేస్తారు. అక్కడ కూడా ఆ జిల్లా కలెక్టర్తో మీరు మాట్లాడి భవిష్యత్తులో మీకు ఇంకా ఏమైనా హెల్ప్ చేసేటువంటి కూడా చేస్తామని చెప్పేసి చెప్పి లోపలగా. కాబట్టి ఒకటి మీకు అందరికీ తెలుసు, పోయిన వాళ్ళని అయితే తెచ్చే పరిస్థితి లేదు. కానీ అమాయకులు చిన్న పిల్లల వాళ్ళ దాంట్లో పోయే పరిస్థితి లేకపోతే గడపారంలో అవన్నీ పంపించి పోయి కొట్టారు. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా రిస్క్ తీసుకున్నారు. ఫస్ట్ మిమ్మల్ని కాపాడాలి ఆ పిల్లల్ని అనే ప్రయత్నంతో చేశారు. పోయి కులగొట్టిన తర్వాత వెంటనే వాళ్ళని కింద తీసుకుని వచ్చారు. వాళ్ళని తీసుకుపోయేటప్పుడు కూడా అంబులెన్స్ దగ్గర తీసుకుపోయేటప్పుడు మీరు చూసారు వాళ్ళంతా స్ట్రెచర్ మీద కానీ ఇట్లా కాళ్ళు చేతులు ఏపీ అంటే అది నడుస్తుంటే పాటు వెళ్ళలేదు తప్ప వాళ్ళ జీవం లేదు. అదంతా జరిగిపోయింది మీదనే. అంతేగాని కింద అంబులెన్స్లో ఆక్సిజన్ అటువంటి కొత్త అమృత కల్పన అవన్నీ జరిగేటి కాదు. ఎంతవరకు సొంత పిల్లల లెక్క కాపాడేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో చేశారు. అక్కడేం లోపం లేదు. ఫైర్ ఇంజన్లు కానీ లేకపోతే అంత మీద మోవడానికి ఆ క్రేన్ సాయం కానీ అవన్నీ కనకుండా జరిగినటువంటి. అయితే కొంతమంది ఏంటంటే కాపాడగలిగినాం, బయట ఉన్న కాపాడగలిగినాం. బట్ వీరి పాపం ఏంటంటే అమాయకంగా పోయి రూమ్లో పోయి దాక్కుంటే ఉంటామేమో అనేటువంటి ఇంట్లోనే వాళ్ళన్నీ దర్వాజలు పెట్టుకొని ఆ బాత్రూమ్లు ఉండిపోయారు. అదంతా పులగొట్టి వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి అందరు పడి ఉన్నారు. అసలు అందరి కింద పడిపోయి ఉన్నారు. ఎవరు కూడా పోస్టులు లేదు. సరే వీళ్ళు ప్రయత్నం చేసినప్పుడు సిపిఆర్ చేసి ఏం చేసినా కానీ వాళ్ళు అక్కడ మీదనే వాళ్ళ జరిగిపోయింది. అది జరిగిన సంఘటన. మీరు ఎంత బాధపడుతుందో ఆ టీవీలో చూసిన వాళ్ళందరూ కొన్ని లక్షల మంది బాధపడ్డారు. ఎందుకంటే 22-23 సంవత్సరాల పిల్లలు. రెండవది మళ్ళీ తెల్లారే హాస్పిటల్ వచ్చినాం. మీరు అందరూ ఆ పక్కన ఏడుస్తున్నారు. హాస్పిటల్ వచ్చి ఏమేమి చేయాలని అవన్నీ చేసినాం ఆన్లైన్ నిలబడి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మన పిల్లల్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. తప్పకుండా ఎంతవరకు మన ప్రయత్నం జరగాలని అంతవరకు లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని చర్చించే పరిస్థితి లేదు.
కనీసం మీ కుటుంబాలను ఆదుకునేటువంటి కార్యక్రమం అయితే చేయాలని ఉద్దేశంతో చేసే కార్యక్రమం. వీళ్ళు కూడా వెంటనే అక్కడికి ఏం జరిగాగానే వీళ్ళకి తెలిసింది మా ఏరియా వాళ్ళు నర్సంపేట ఉన్నారు, ఖానాపూర్ వాళ్ళు ఉన్నారు, ఖమ్మం వాళ్ళు ఉన్నారని వెంటనే ఫోన్ చేశారు. నాకు ఇట్లా జరిగింది పాపం ఇట్లా ఉన్నదని అంటే అన్న అదే ప్రయత్నంలో ఉన్నామని చెప్పినాను. తెల్లారి జరిగిపోయింది అని తెలిసిన తర్వాత సాయం అయితే గట్టిగా చేస్తే బాగుంటుంది అనేటువంటి వాళ్ళు చెప్పారు. అందుకే అన్నకి చెప్పినా మీరు రండి, మీరు కూడా రండి, ఈ రోజు ఇక్కడ ఇద్దామని హోంమంత్రి గారు ఉన్నారు, అన్నం ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్టీఓ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది మళ్ళీ అక్కడ విలేజ్లో పోయిన తర్వాత కూడా వీళ్ళు చూసుకుంటారు. అక్కడ మీకు ఏమి ఇబ్బంది ఉంటుందో ఒకసారి మీకు కలవండి చూసుకుంటారు.